हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल महाराष्ट्र स्टाइल कोब्बरी पुलुसु रेसिपी एला चेयालो चेप्तानु। रेसिपी की कावाल्सिन इंग्रेडिएंट्स वेयिंचुकुन्न एंडु कोब्बरी पोड़ी, गसगसाल पोड़ी, टोमाटो प्यूरी। टोमाटो प्यूरी की इक्कड़ नेनु रेंडु टोमाटोस तीसुकोनी मिक्सर लो वेसुकुन्नानु। 1 स्पून अल्लम, कोत्मीर, कल्यमाक, 3 कट్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర ఆవాలు। ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర ఆవాల్ని యాడ్ చేయాలి। నెక్స్ట్ పచ్చిమిర్చిని యాడ్ చేయాలి, కొత్తిమీర కలమాక్ని యాడ్ చేయాలి, అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి, తర్వాత కొద్దిగా మిక్స్ చేయాలి। తర్వాత ఇప్పుడు ఇంగువని యాడ్ చేయాలి। ఇప్పుడు ఈ మసాలాస్ని యాడ్ చేసుకోవాలి। మసాలాస్ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ గసగసాల పొడిని యాడ్ చేసుకోవాలి, తర్వాత కొబ్బరి పొడిని కూడా ఆయిల్ లోనే యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి। ఇప్పుడు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి। టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది। वाटर नी ऐड चेसुकोवाली। तरवाता पसुपुनी ऐड चेयाली, कारम उप्पुनी ऐड चेसुकोनी इप्पुडु मिक्स चेसुकोवाली। नेक्स्ट इप्पुडु ई ग्रेवी अनेदी కొద్ది నిమిషాల పాటు ఉడికించినట్లు కనిపించాక అందులో పులుసుకి సరిపడా వాటర్ ని వేసుకోవాలి। మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ మీరు చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। మిక్స్ చేసి కొద్ది నిమిషాల తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసి ఒక బౌల్ లో సర్వ్ చేసుకోవాలి। బౌల్ లో సర్వ్ చేసుకున్నాక దాని మీద గార్నిషింగ్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, మహారాష్ట్ర స్టైల్ టేస్టీ కొబ్బరి పులుసు రెడీ అయిపోయింది। మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।